హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిప్రకాష్ ఛానల్. నా పేరు రవిప్రకాష్, నేను ఒక థియరిటికల్ సైంటిస్ట్. కరోనా వ్యాధి అన్నది అనుకునేంత చిన్న వ్యాధి కాదు, ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధికి కారణమైన కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ ఉంటుంది, దీన్ని మ్యూటేషన్ అంటారు. అందుకే ఈ వ్యాధికి వ్యాక్సిన్ కానీ లేదా మందు కానీ వస్తుందని అనుకోవడం మన భ్రమ. ఈ వైరస్లో జరిగే అత్యంత ప్రమాదకరమైన చర్య మ్యూటేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ మ్యూటేషన్ అంటే ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు, ఒక బలహీన వ్యక్తి నుండి బలమైన వ్యక్తికి ఈ వైరస్ వెళ్ళినప్పుడు, ఆ బలమైన వ్యక్తిలో ఆ వైరస్ అన్నది ఇంకొంచెం బలంగా తయారయ్యి బలహీన వ్యక్తులమే దాడి చేయడానికి వెళ్తుందన్నమాట. దీన్ని మ్యూటేషన్ అంటారు. అంటే ఒక బలమైన వ్యక్తి నుండి వచ్చిన వైరస్ ఒక బలహీన వ్యక్తిని ప్రాణహాని కలిగిస్తుంది. ఇది ఈ వైరస్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన చర్య. ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఒకసారి కరోనా వ్యాధి వచ్చింది, రెండోసారి రాదు అనుకోవడానికి లేదు. ఒకే వ్యక్తికి కొన్ని వందల సార్లు ఈ కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ను చైనా ల్యాబ్లో తయారు చేశారన్న ప్రచారం గుట్టి అబద్ధం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మానవ జ్ఞానానికి ఈ వైరస్ అన్నది కొన్ని కోట్ల రెట్లు అందనంత విషయం. అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే, ఈ భూమిపై జీవించిన ప్రతి జీవి ఈ వైరస్ బారిన తప్పక పడుతుంది. ఈ వైరస్ నుండి రక్షించుకోవడానికి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం తప్ప ఇంకో అవకాశం అంటూ ఏమీ లేదు. దయచేసి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటేనే మేలు. ఈ వైరస్కి వ్యాక్సిన్ కానీ మందు కానీ వచ్చే అవకాశం లేనేలేదు. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని నా మనవి. ఈ విషయాన్ని తెలియని వ్యక్తికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నమస్తే.